మంచి పోలీస్ ఆఫీసర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి వెరీ డీసెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి చైతన్య జొన్నల్గడ్డ వెంకట చైతన్య జీవితంలో చేసిన అతిపెద్ద పొరపాటు ఏంటంటే అస్సలు డిసిప్లిన్కి అర్థమే తెలియని ఫ్యామిలీతో సంబంధం పెట్టుకొని పాపం కెరీర్ అంతా పాడు చేసుకున్నాడు అండ్ లైఫ్ అంతా పాడు చేసుకున్నాడు. సరే ఏదేమైనప్పటికీ 1 ఇయర్లో రియలైజేషన్ వచ్చింది, ఇట్స్ ఎ వెరీ 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 గుడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామందికి 2-3 ఇయర్స్ అయితే కొన్ని రకాల ఎమోషన్స్ వస్తాయి, ఆ తర్వాత చాలా ఇది ఉంటుంది, కానీ ఇతనికి ఎట్లాంటి ఎమోషన్లు లేకుండానే విడిపోయాడు. చాలా హ్యాపీ. అండ్ ఇక అమ్మాయి ఎవరైతే ఇతను చేసుకున్నాడో, తను ఫ్యామిలీతో పాటు అసలు గౌరవం లేకుండా ఉండేది, ఎప్పుడు ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఎవరితో తిరుగుద్దో తెలియదు, ఏ టైంకి వస్తుందో తెలియదు, ఏ పబ్బుల్లో ఉంటుందో తెలియదు, ఇట్లాంటి రకరకాల అలవాట్లు ఉన్నటువంటి అమ్మాయిని చేసుకొని మంచి కెరీర్ని పాడు చేసుకున్నటువంటి చైతన్య జొన్నల్గడ్డ, మన వెంకట చైతన్య, ఎట్టకేలకి రెండో పెళ్ళికి సిద్ధమయ్యాడని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అంటే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన ఈ అబ్బాయికి లేకపోయినప్పటికీ వాళ్ళ పేరెంట్స్ యొక్క బలవంతం మేరకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడంట. మంచి ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కూతుర్ని చేసుకుంటున్నాడు అని ఒక వార్త అయితే బయటకు వచ్చింది. ఎక్సలెంట్ కదా, అసలు నిజంగా చెప్పాలంటే అప్పుడే చేసుకొని ఉంటే ఈ పాటికి ఎంత డీసెంట్గా ఉండేవాడు. అసలు ఈ బయట అసలు ఎవరు తెలియని ఫ్యామిలీ అంటే ఎప్పుడు ఎవరి నోళ్ళల్లో నాననటువంటి చాలా డీసెంట్ ఫ్యామిలీ వీళ్ళది. తాతగారి దగ్గర నుంచి మొదలు పెడితే తండ్రి గారు, తర్వాత ఈ అబ్బాయి, ఇంత మంచి ఫ్యామిలీకి అనవసరంగా ఒక మాయని మచ్చొచ్చి పడింది. అంటే కొంతమంది ఉంటారు అంతే పెద్దవాళ్ళు పెద్దరికం అని చెప్పేసి మోసపోతూ ఉంటారు, అండ్ కొంచెం పలుకుబడి ఉన్న ఫ్యామిలీస్ కదా పద్ధతి గల ఫ్యామిలీలు అనుకుంటారు, కానీ అస్సలు డిసిప్లిన్ లేని ఫ్యామిలీస్ అని వాళ్ళు పెళ్లి చేసుకున్నాక సంబంధం పెట్టుకున్నాక కానీ తెలియదు. సరే ఏదేమైనప్పటికీ మొదటి భార్య ఎట్లాంటిదైనా ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో మొత్తానికి చైతన్య జొన్నల్గడ్డ అయితే ఒక మంచి ఫ్యామిలీకి అల్లుడు కాబోతున్నాడని తెలిసింది. అండ్ సేమ్ వాళ్ళ డాడీ లాగే ఇంకో మంచి స్ట్రిక్ట్ ఐపీఎస్ అధికారి వాళ్ళ డాటర్, చాలా అందంగా ఉంటుంది ఫ్యామిలీ కూడా, చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఆ కోడలిని మామ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంట్లో పెట్టుకుంటారు. ఆవిడలో కూడా అదేంటిది మామంటే గౌరవం, అత్తంటే గౌరవం లాగా పడి ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ వీళ్ళు వాళ్ళింటికి వెళ్ళిన వాళ్ళు వీళ్ళింటికి వెళ్ళిన మర్యాదలు ఉంటాయి, ఒకరి మీద ఒకరికి ప్రేమలు ఆప్యాయతలు అన్నీ పెరిగి ఉంటాయి, చాలా చక్కగా ఉంటారు. అనవసరంగా ఒక డిసిప్లిన్ లేని ఫ్యామిలీతో వీళ్ళు వియ్యం అందుకొని మనశ్శాంతులు కోల్పోయారు మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా. కనీసం ఒక 2-3 ఏళ్ళు చాలా నరకం అనుభవించి ఉంటారు. సరే ఏదేమైనప్పటికీ ఇక కొంతమంది అంతే, ఇక వాళ్ళ గురించి మనం ఏం చెప్తాం, అట్లీస్ట్ ఇప్పుడన్నా దూరంగా ఉండి లైఫ్ని మళ్ళీ సెటిల్ చేసుకుంటూ తన బిజినెస్ తాను చూసుకుంటూ తన ఫ్యామిలీని తను చూసుకుంటూ ఒక మంచి ఇంటికి అల్లుడు కాబోతున్నాడని తెలిసింది. సో ఈ వార్త విన్నప్పటి నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్.